బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేద్దామని అన్నారు. అమర్నాథ్ వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు అవంతి శ్రీనివాస్. దీనికి సంబంధించి బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది బండి సంజయ్ అధ్యక్షతన. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ నేతల సమావేశం ప్రారంభమైంది. నామినేషన్ సందర్భంగా బల ప్రదర్శన కూడా చేయనున్నారు. కమల్నాథులు అమిత్ షాను రప్పించాలని వ్యూహంలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుజాత, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల ముఖ్య కీలక సమావేశం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్న తరుణ్ చూక్, సునీల్ బన్సాల్, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు హాజరయ్యారు. మూడు అంశాలను ప్రధానంగా ఎజెండాగా ఈ సమావేశం నడుస్తోంది. ఒకటి, ప్రధానంగా ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ సోమవారం నుంచి రాష్ట్ర నేతలందరూ కూడా మునుగోడుకి మకం మార్చబోతున్నారు. అదేవిధంగా మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేయాలి. బల ప్రదర్శనకు సంబంధించి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీతో నామినేషన్ వేయాలి అనే ఒక వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేంద్ర నాయకత్వాన్ని ఆ రోజు పిలిపించాలనే ఒక వ్యూహంలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. అందులో పూర్తి స్థాయిలో దీక్షమైన దూకుడు పెంచాలని, దీనికి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో మరింతగా దూకుడుగా ప్రచారం చేయాలనే ఒక వ్యూహాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేయడం, అదేవిధంగా గ్రామాల గ్రామాన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులను నియమించడం, ఇవన్నింటినీ కూడా మరింతగా దూకుడు పెంచి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రమేష్, చూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగానే బీజేపీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకులు కూడా వచ్చి ప్రచారం చేస్తున్న సందర్భాలు మనం చూసాము. ఇప్పుడు బీజేపీ నేతల సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఏ ఏ వ్యూహాలు మునుగోడు ఉప ఎన్నికపై ఏ ఏ వ్యూహాలు అమలు చేయబోతున్నారు? పదాధికారులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు వీళ్ళ ముగ్గురితో ఇప్పుడు ఈ సమావేశం
ప్రారంభమైంది. అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో సోమవారం నుంచి మరింతగా దూకుడు పెంచాలి అనేది మాత్రం బీజేపీ వ్యూహం. కాబట్టి ప్రతి జిల్లా అధ్యక్షునికి ఆ బూచు స్థాయి ఇన్ఛార్జ్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. 119 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పదాధికారులకు కూడా బూత్ స్థాయి ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇన్ఛార్జ్గా పెట్టాలనేది బీజేపీ వ్యూహం. అదేవిధంగా నామినేషన్ సందర్భంగా భారీ స్థాయిలో ఒక ర్యాలీని నిర్వహించాలి, ప్రపోజల్స్ని చేయాలి, ఒక వేవ్ ని క్రియేట్ చేయాలి. ఆ వేవ్ కు సంబంధించిన చర్చ కూడా ఇప్పుడు ఈ సమావేశంలో కొనసాగబోతోంది. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా మునుగోడుకు మోహరింపబోతున్నారు. మునుగోడుకు సంబంధించి ప్రతి గ్రామంలో ఉన్న బూత్లకు సంబంధించి వాళ్ళని ఇన్ఛార్జిగా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాల ఎజెండాగా మునుగోడు ఉప ఎన్నికలను జాతీయ నాయకత్వం కీలకంగా తీసుకున్న నేపథ్యంలో సునీల్ బన్సాల్, తరుణ్ చూబ్, మీనన్ ఈ సమావేశంలో ఈ పార్టీ నాయకులందరికి దిశానిర్దేశం చేయబోతున్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయనున్నారు? బీజేపీ అభ్యర్థిగా 10వ తారీఖు నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టు మన సమాచారం అందుతోంది. ఆ రోజు భారీ ర్యాలీని నిర్వహించాలి అనేది మాత్రం ఒక బీజేపీ యొక్క ప్లాన్ ని చేస్తోంది. అందులో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఒకవైపు ప్రతి బూత్ కమిటీ నుంచి నాయకులను రప్పించడం, ఆ దానికి సంబంధించిన ఏర్పాట్లు, అనేక అంశాలను ప్రధానంగా ఆ ప్రజల్లో కింది స్థాయిలో పాటు ఇక్కడ ఏ గ్రామాల్లో బలపడటం లేదో ఆ గ్రామాలపై దృష్టి పెట్టడం, ఇలా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకోబోతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్. బులెటిన్ లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.